బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఇంకుడు గుంతల్లో అనంతపల్లి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నందున అభినందించారు। పల్లె ప్రగతి కార్యక్రమం బృహత్తమైన కార్యక్రమమని అన్నారు। పల్లె ప్రగతిలో చర్చించిన ప్రతి అంశాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు। గ్రామ గ్రామాన స్మశాన వాటికలు నిర్మించడం జరిగిందని పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు। పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సీజనల్ అంటువ్యాధులు తగ్గాయని విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవడం జరిగిందని అన్నారు। గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు ఇవ్వాలని సూచించారు। కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో 95% అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే దక్కాయని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ సీఈఓ గౌతమ్ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ వనజ పురుషోత్తం రెడ్డి, ఎంపీడీఓ నల్లాల రాజేందర్, నాయకులు సుజన్ రెడ్డి, జంగ సత్యం తదితరులు పాల్గొన్నారు। మన జిల్లాలోనే పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి ఒక్కరి రక్త నమూనాలను సేకరిస్తున్నాం। మరి మీ గ్రామంలో కూడా దాదాపు 98% అయిందని చెప్తున్నారు। ఇంకా 2% ఏదైతే పెండింగ్ ఉందో వాళ్ళకు కూడా ఇచ్చినట్లయితే హెల్త్ ప్రొఫైల్ లో కూడా మీ గ్రామం 100% అయితది। అంటే చాలా మంది ఏమనుకుంటారు ఎద్దు ఏదైతే జంతువులు ఉంటే తిని నెమరు వేసుకుంటారు గబగబ ఆహారాన్ని తిని అవి నెమర్ వేసుకుంటాయి। అట్లాగే 7.5 సంవత్సరాల కింద అనంతపల్లి తెలంగాణ రాష్ట్రము ఈ జిల్లాల ఎట్లా ఉండే ఏముండే అనేటువంటిది ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। 7.5 సంవత్సరాల కింద తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, మోటార్లు గాలిపోతుండే, స్టార్టర్లు పేలిపోతుండే, రాత్రిపూట చిన్న పిల్లల దోమలు కుడితే బయట తీసుకొచ్చి విసనకర్రతో ఊపే పరిస్థితి ఉంటుంది। మా రైతన్న అర్ధరాత్రి భార్య బిడ్డలను వదిలేసి ఆ పొలం కాడికి పోయి కరెంట్ ఎప్పుడొస్తే అప్పుడు కొట్టడానికి ఆ పొలం కాడనే పడుకుంటూ ఉండే, ఆ పండించే ఎకరమో అరెకరమో 10 గుంటల మడిని పండియడం కోసం ఆరాటం అట్లా రైతు పడుతుండే। ఇది ఎప్పుడు 7.5 సంవత్సరాల కింద సంగతి చెప్తారండి। అంతేకాకుండా వాన చినుకు పడంగానే మొగుల దిక్కు చూసి వాన చినుకు పడంగానే రైతు సావుకారు దగ్గరకు పోయి ఎరువుల కోసం విత్తనాల కోసం అప్పు చేసేటువంటి పరిస్థితి ఉంది। ఇంతకుముందు మన స్పెషల్ ఆఫీసర్ గారు చాలా విషయాలు చెప్పారు మీరు। ఎండాకాలం వచ్చిందంటే నల్లల కాడ బోరింగ్ల కాడ లైన్లు పెట్టి బిందెలు వరుస పెట్టి
పొట్లాడుకునేటువంటి పరిస్థితి మంచి నీళ్ళ కోసం తాగే నీళ్ళ కోసం పొట్లాడుకునేటువంటి పరిస్థితి ఆనాడు ఉండే సరిగ్గా 7.5 సంవత్సరాల కింద మన ఇంట్లో ఎవరైనా కిరాయికి ఉంటే ఆ కిరాయికి ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే మన ఇంట్లోకి రానిచ్చే పరిస్థితి లేదు శవాన్ని ఆ ఇంటికి రానియరు రానియకపోతే ఆయన గుంటడి జాగ ఉండదు ఆ శవాన్ని తీసుకుపోయి ఎక్కడ వేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి ఈ 7.5 సంవత్సరాల కింద ఉండే ఇవాల చనిపోయినటువంటి ఆ శవాన్ని దహన సంస్కారాలు చేస్తా సమాధి చేసినా ఆత్మ గౌరవంతోటి మరి ఒక వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు